ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ చుక్కలు అనేది మీకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మనకు సహజ సంఖ్యలు మొత్తము ఇవన్నీ కూడా నేర్పించేస్తా ఉన్నారు. వాళ్ళకి మనకంటే మనకు ముందుగానే తెలుసును, కానీ వాళ్ళకి చుక్కల రూపంలో తెలుసు వాళ్ళకు. అదేలా చూడండి, ఒకటి రెండు, ఒకటి రెండు మూడు కదా. అదేవిధంగా ఒకటి నాలుగు ఐదు ఆరు, ఒకటి నాలుగు, ఒకటి రెండు, ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే చూడండి మీరు సహజ సంఖ్యలు మొత్తం వస్తుందా లేదా చూడండి. ఇది ఒకటో వర్స్ అనుకుందాం, ఇది రెండో వర్స్ అనుకుందాం, ఇది మూడో వర్స్ అనుకుందాం, ఇది నాలుగో వర్స్ అనుకుందాం, ఇది ఒకటో వర్స. ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు ఉంది కదా, చివరిలో మూడు ఉంది కదా, మొట్టమొదటి రెండు సహజ సంఖ్యలు ఎంత? ఒకటి రెండు. వాటి మొత్తం ఎంత అవుతుంది? మూడు. ఇది ఎన్నో వర్స్? ఇది మూడో వర్స. మొట్టమొదటి మూడు సహజ సంఖ్యలు ఎన్నో అవుతాయి చెప్పండి. ఏమేమి సహజ సంఖ్యలు? ఒకటి రెండు మూడు. అవి మూడు కూడండి ఆరు అవుతుందా లేదా చూడండి. లాస్ట్ లో వచ్చింది ఆరు వస్తుందా లేదా చూడండి. అదేవిధంగా ఇది నాలుగో వర్స. నాలుగో వర్సలో ఇప్పుడు ఎన్ని సహజ సంఖ్యలు చెప్పండి? ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకు నాలుగో వర్స అంటే నాలుగు సహజ సంఖ్యలు తీసుకోండి, ఒకటి రెండు మూడు నాలుగు కదా. ఇప్పుడు కూడుకోండి, ఇవి ఎంత అవుతుంది? టెన్ వచ్చిందా లేదా చూడండి. మనకంటే ముందు వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో మన బామ్మలు వాళ్ళ బామ్మలు వాళ్ళ బామ్మలు అంతా కూడా ఎప్పటి కాలం ఉన్నది సహజ సంఖ్యల మొత్తాలంతా కూడా వాళ్ళు దేని ద్వారా కనుక్కున్నారు? వాళ్ళు చుక్కలు కాదు, ముగ్గుల ద్వారా. ఏం ద్వారా? ముగ్గుల ద్వారా. అవునా కదా, మనకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. మనం స్కూల్లో వచ్చి దెబ్బలు తిని నేర్చుకోకుండా మళ్ళీ కొట్టే నేర్చుకుంటాను, అవునా కదా. మీ బామ్మలు వాళ్ళందరూ కూడా ఏమీ లేకుండానే, అవునా కదా, వాళ్ళు నేర్చుకున్నారా లేదా? వాళ్ళు గొప్పవాళ్ళు అవునా కదా, మనకంటే గొప్పవాళ్ళు అనే కదా. తప్పట్లు అట్లే సరే. చివరిలో